హలో ఫ్రెండ్స్ నమస్తే ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి వెరైటీస్ ఈరోజు మీకు సూపర్ టేస్టీగా ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక కిలోన్నర ఫిష్ తీసుకున్నాను నీట్గా పసుపు ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకోండి ఇప్పుడు మనం రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి మూడు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఫిష్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ వచ్చి మామిడికాయ ముక్కలు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మంచిగా అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఆవాల్ని యాడ్ చేసుకోండి ఆవాలు మెంతుల్ని ఎక్కువ యాడ్ చేయకూడదు చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు తీసుకునే చేప మొక్కలకి తగినట్టు చేసుకోండి నేను కిలోన్నర ఫిష్ తీసుకున్నాను దీనికి సరిపడా వేసుకున్నాను మీరు కనుక ఎక్కువ తీసుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి ఇలా సిమ్లో పెట్టి లైట్గా రోస్ట్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు చల్లారేక మిక్సీ చేసుకొని మంచిగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ అయ్యాక రెండు టమాటోల్ని పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నీటిలో నానబెట్టి మెత్తగా కలిపి చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు వాటర్ని తీసుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు కారం మీకు తగినంతలా కారం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఇందులోనే కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కక ఆయిల్ వేసుకోవాలి ఈ చేపల కర్రీకి మట్టి పాత్రలు అయితే చాలా టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు చిటికడంతా మెంతులు కొంచెంగానే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పౌడర్ కూడా చేసి పెట్టాము ఒక చిటికడంతా ఆవాల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా తాలింపును ఫ్రై చేసుకోండి మీరు మట్టి పాత్రలో కనుక ఫిష్ కర్రీని చేసినట్టయితే అగ్గిని ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేయండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల మట్టి పాత్రలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఈ విధంగా మట్టి పాత్రలో ఫిష్ కర్రీన్ చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది చూసారుగా ఈ విధంగా ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇందులో పేస్ట్ వేసే అవసరం లేదు అల్లం కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వెల్లుల్లిని కొంచెం ఎక్కువగానే తీసుకొని మంచిగా దంచుకోండి వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి వెల్లుల్లి మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను చేప క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి రెండు టమాటోలు అయితే సరిపోయాయి మీరు రెండు కేజీలు మూడు కేజీలు ఫిష్ కనుక తీసుకుంటే ఇంకొంచెం టమాటోల్ని ఎక్కువగా వేసుకోండి అలా అలాగే పులుపుని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మ్యాంగోస్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా టమాటోలు మంచిగా ఫ్రై అయిపోవాలి వాటర్ ఏం లేకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకోండి ఈ ఫిష్ కర్రీకి ఎక్కువ రసంలా పెట్టొద్దండి ఎందుకంటే టేస్ట్ అంతలా బాగోదు చారు కొంచెం తక్కువగానే పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక మూత పెట్టి టూ మినిట్స్ మరగనివ్వండి ఇలా మంచిగా చారు మరుగుతున్నప్పుడు ఇందులో మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి బాగా ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇలా చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి మీరు ఫిష్ కర్రీ ఏ ఎందులో చేసుకున్నా కానీ కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మనకి ముక్కలు విరగకుండా ఫిష్సు అలానే ఉంటాయి ఈ విధంగా మొత్తం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే చేప ముక్కలు మంచిగా ఉడికిపోతాయి టూ మినిట్స్ తర్వాత చూడండి చేప ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు మనం అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా పొడి మొత్తాన్ని వేసుకొని గరిటితో చేపల్ని కలపవద్దండి ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకున్న చేపలు కాదు కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని యాడ్ చేసుకోవాలి మ్యాంగోస్ ఎప్పుడు చిన్న చిన్నగా కట్ చేయొద్దండి ఫిష్ కర్రీలోనికి ఈ సైజులో ఉండాలి ఇంకొంచెం పెద్దదైనా పర్వాలేదు ఇలా మొత్తం వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి చూసేసరికి ఎంత ఎమ్మిగా ఉంది కదా ఫిష్ కర్రీ ఇప్పుడు పైన పచ్చిమిర్చి వేసుకోండి మీరు పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి పైన యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది ఎంత సింపుల్గా ఫిష్ కర్రీని చేసుకోవచ్చో చూసారు కదా ఈ ఫిష్ కర్రీ ట్వంటీ మినిట్స్లో మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇంకొక నిమిషం మూత పెట్టి ఉడికితే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారుగా చాలా సింపుల్గా విస్కరీని టేస్టీగా చేసుకోవచ్చు మ్యాంగోస్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి మీకు ఇంకా కారం ఉప్పు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి టేస్టీ టేస్టీగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సి నెక్స్ట్ వీడియో ఆగండి ఆగండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా